తమిళనాడు సీఎం కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ సద్గురు మహాదేవ్ ఉదయనిధి ఒక జ్ఞానం లేని వ్యక్తిని ఫైర్ అయ్యారు. సీఎం కుమారుడిగా మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. శాంతి, అహింస, జ్ఞానం, ప్రేమ, గౌరవం సనాతన ధర్మంలో ఉన్నాయని, అలాంటి ధర్మాన్ని కరోనా లాంటి వ్యాధులతో పోలుస్తారంటూ మండిపడ్డారు. వెంటనే మంత్రి ఉదయనిధి స్టాలిన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతి పురాతనమైనటువంటి ధర్మం మరియు శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మం, అతి నూతనమైనటువంటి ధర్మం. ఎన్ని కాలాలు ఎన్ని యుగాలైనా ఆ ధర్మం ఎప్పుడు అదే విధంగా ఉంటుంది. ఒక నూతనమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అదేవిధంగా సనాతన ధర్మం అంటే శాంతి, అహింస, సత్యం, జ్ఞానం, గౌరవం, ప్రేమ. అదేవిధంగా శారీరకంగా, వాచికంగా, మానసికంగా ఎవరిని హింసించకుండా అందరిలో కూడా దైవత్వాన్ని చూసేటటువంటి గొప్ప ధర్మం ఉంది ఈ ప్రపంచంలో. అంటే అది ఏకైక ధర్మం సనాతన ధర్మం. అదేవిధంగా సనాతన ధర్మం లోపట ఎప్పుడు మా దేవుణ్ణి పూజించండి, ఎప్పుడు మా దైవాన్నే పూజించండి, లేదంటే మీరు నాశనం అవుతారని ఎక్కడ కూడా సనాతన ధర్మం చెప్పలేదు. సనాతన ధర్మం ఒక గొప్ప సైన్స్. దాంట్లో ఏ ఆచరణ చూసినా గొప్ప తత్వం అనేది ఉంటుంది.